వంద ఎలుకలు తిన్న పిల్లి అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు, పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు, మతి కూడా తప్పినట్టు ఉన్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి, అమరవీరుల స్థూపం ముందర చేసిన తప్పులు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలలు పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్న వాళ్ళు ఎట్టు చేస్తే అట్లా? ఊరిలో ఎవడో చేతబడి చేసేవాడు ఉంటాడు, చేతబడి చేసి వాడు ఊర్లో ఉన్న జనాలను చంపుతుంటే చూసుకుంటూ ఊరుకుంటామా? వాని చెట్టుకు గట్టేయమా? తాళ్ళతో బంధించమా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. ప్రజల తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీకి ఓట్లు వేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోటి అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే ఇది, పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో చొరుగుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇదే కదా ఈ పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కావు అనిస్తే రాడు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలల్లో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 10 ఏళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనన్నా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏమాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు? అంటే స్వార్థము, దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళని బతికించవు. మీకెట్లా చెప్తాం? షేర్ నాకు ఎట్లయినా మీకే చెప్తాం. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందనే. ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి, అంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చిన వెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా, చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. బడ్జెట్లో రాష్ట్రానికి
కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత అడావిడిగా మేము వచ్చినాం ఈరోజు? తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మన ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా